అతని చివరి కోరిక, అతని ఆశయ సాధన, దాన్ని సాధించడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన మంత్రులు ఉన్నా అదే దానం అన్నా రామచంద్రన్న, అదే దానం. మేము తప్పలేదు స్వామి, మేము దారి తప్పలేదు. రాజశేఖర రెడ్డి ఏదైతే తిన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినారో, ఈరోజు షర్మిలారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే దారిలోనే ఉన్నాం సార్. మేము దారి తప్పలేదు. మేము తప్పం కూడా సో నేను అడుగుతాను, మీరు సీనియర్, అత్యంత సీనియర్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ మాట చెలామణి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా తండ్రి ఆశయాన్ని నింపాలి, మీరు కూడా సహకరించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రధానించాలి అనే మాట ఏదైతే ఉన్నారో 2010లో కాలేదు, 2019లో కాలేదు, 2024కైనా మీరు ఆ మాట ప్రకారం నిలవడానికి సిద్ధంగా ఉన్నారా? రేపు జరిగే సిద్ధం సభలో వెరీ సింపుల్, వెరీ సింపుల్. దీనికి సమాధానం చెప్పాలి సార్. నా మీద ఆరోపణలు చేశారు, చేయండి, ఇంకెన్నైనా చేయండి, నో ప్రాబ్లం. నేను ఆ రోజు ఏదైనా లారీలో తరలించి ఉంటే బహుశా మీ లారీలోనే తరలించి ఉంటానేమో, బహుశా జిల్లా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే జిల్లా వాళ్ళంతా పక్కనే ఉన్నారు కదా, మీకు భుజ కిరీటాలుగా ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళందరూ సాక్షులుగా తీసుకోండి. మీరు మొదటి సాక్షిగా ఉండండి. లారీల్లో తరలించినటువంటి మీ లారీల్లోనే అయ్యి ఉంటే, లేదా తరలించినటువంటి చూసినటువంటి వాళ్ళు మీకు భుజ కిరీటాలుగా ఈరోజు మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే అయితే ఎంక్వైరీ చేయండి సార్, ఎంక్వైరీ చేయండి. అదే పుట్టపర్తి సాయిబాబా దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో రత్నాకర్ గారికి, మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుతో మనం ఒక అవార్డు కూడా ఇచ్చినారు కదా పోయిన సంవత్సరం, అతనితో కూడా తీసుకోండి. ఎందుకంటే మీరు ఇది ఆరోపణ, లేకపోతే మీరు నిజమని నమ్మి మాట్లాడినారా, లేక నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేని రీతిలో ఈ విధంగా మాట్లాడుతున్నారా? దీనివల్ల ఉపయోగం లేదు. మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పే రీతిలో ఉండాలి, ప్రశ్నించేటువంటిది, లేకపోతే గుడ్డ కాల్చి ముఖం వేసే కాదు. నాకు సర్టిఫికేట్లు మీ నుంచి ఎవరి నుంచి అవసరం లేదు. మీరు కనీసం అంత సీనియర్ నుండి ఏం అడిగి ఉంటాడో క్రాస్ వెరిఫై కూడా చేసుకోకుండా, వాళ్ళు ఏం అడిగినా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా? అంటే మీరు చెప్పండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి మీరు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి మీరు. లేదు, షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని అనలేదని చెప్పండి మీరు. పోనీ మీరు చెప్పండి, మీరు కూడా ఉన్నారు ఆ రోజు ప్రకాశం హాల్లో, మీరు కూడా ఉన్నారు 2009 ఆగస్టులో జరిగినటువంటి దీనిలో, మీరు కూడా ఉన్నారు లేదని చెప్పండి. సమాధానం చెప్పకుండా రామచంద్రారెడ్డి అన్న రాజకీయాలు అనేటువంటి దానిలో కూడా కొంత హుందాతనం ఉండాలన్న, ఈ విధంగా ఎట్లాంటి మాట్లాడేది సరైనది కాదు. నేను నిన్ను నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద మేమంతా కూడా పాడి మోసేటువంటి వాళ్ళు అని చెప్పినా 10-15 రోజులైనా స్పందించలేదు. నిన్న రోజు అనంతపూర్లో అడిగినప్పుడు నేను చెప్పినటువంటి, అవునయ్యా మేము ఆ మార్గంలో పోతా ఉన్నాము, మేము అట్లనే ఉన్నాము, మీరు ఎవరైతే పక్కదారి పెట్టారో మీరు పొడిచి ఆ కాంగ్రెస్ చంపే ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము, షర్మలారెడ్డి గారి ఆశయము మీరు పొడిచి చంపే ప్రయత్నం చేసి సరైనది కాదు అని ముందుకు మేము తీసుకెళ్తా ఉన్నాం. మేము అది తప్పంటారా? తప్పని చెప్పండి, అది మీ ఇష్టం, ఆ స్వేచ్ఛ మీకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపటి రోజు అనంతపూర్కి వస్తున్నారు సిద్ధం అనే సభకు. ఈ జిల్లావాసిగా
అంటే అనంతపురం సత్యసాయి జిల్లాలు రెండైనాయి. ఈ అనంతపురం సత్యసాయి జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారిని ఒక నాలుగు విషయాలు వాటికి సిద్ధమా. రాయదుర్గ్ దగ్గర కుదిరేముఖ్, భారత ప్రభుత్వ సంస్థ అయిన కుదిరేముఖ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. అక్కడ మైనింగ్ ఉంది, అది ప్రభుత్వ భూములు, ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది. దాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, మీరు కూడా చేయలేకుండా పోయినారు. ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు? ఇప్పటికైనా సిద్ధమా దాన్ని కార్యరూపం తీసుకొని రావడానికి? నాలుగవది, ఏపీఐఐసి కింద వేలాది ఎకరాల భూమి, ఆ రోజు నేను రెవెన్యూ మంత్రిగా ఉండే, అనంతపురంలో మడకసిర్లో, కళ్యాణదుర్గంలో, కదిరి దగ్గర వేల ఎకరాల భూమి ఏపీఐఐసి ఆధీనంలో ఉంచి పరిశ్రమలు తీసుకొని రావడానికి కోసం భూమి తయారుగా ఉంది. గత ప్రభుత్వం తీసుకొని రాలేకుండా పోయింది, మీరు కూడా ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో? మీరు 10 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని వైజాగ్లో పారిశ్రామికులకు సంబంధించినటువంటి సదస్సులో మీరు పేర్కొన్నారు. అందులో ఈ అనంతపురానికి ఎందుకు స్థానం లేకుండా పోయింది, ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 1000 ఎకరాల్లో ఎప్పటికీ మీరు పరిశ్రమలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారో మీరు చెప్పాలి.